రైట్ ఇక డిటైల్స్ చూద్దాం దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది 24 గంటల్లో కొత్తగా 7633 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దేశవ్యాప్తంగా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 61000 కు దాటింది ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 61000 ను దాటింది ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా కేంద్రం సూచించింది దేశంలో గడిచిన 24 గంటల్లో 7633 కరోనా కేసులు నమోదయ్యాయి దీనికి సంబంధించి తగిన జాగృతులు తీసుకోవాల్సిందిగా కేంద్రం సూచించింది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జాగృతగా ఉండాల్సిందిగా కేంద్ర ఆరోగ్య శాఖ కూడా వెల్లడించింది దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు శివ చెప్పండి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతూనే ఉంది కరోనా కేసుల సంఖ్య పాజిటివ్ కేసులు యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది దీనికి సంబంధించి కేంద్రం పలు సూచనలు ఇచ్చింది దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి కేసుల సంఖ్య పెరుగుతుంది గడిచిన 24 గంటల్లో కూడా చూసుకుంటే కనుక అంటే గత గడిచిన రెండు రోజుల్లో చూసుకుంటే కొంతమేరకు తగ్గినట్లు అనుకోవచ్చు అంటే నిన్న మొన్నటి కంపేర్ చేస్తే ఈ రోజు గడిచిన 24 గంటలు చూసుకుంటే కనుక 7633 కరోనా కేసులు కొత్తవి నమోదయ్యాయి ఈ కరోనా నుంచి గత 24 గంటలు కోలుకున్న వారి సంఖ్య కూడా 6702 చేరుకుంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న యాక్టివ్ కేసులు ఒకసారి చూసుకుంటే కనుక 61233 ఉంది ఇటు ఢిల్లీలో కూడా కరోనా కేసులు నిన్న 1517 కేసుల మధ్య 3000కు పైగా శాంపిల్స్ కలెక్ట్ చేసి కరోనా టెస్టులు చేశారు ఇక దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారీగా ఒకసారి చూసుకుంటే కనుక కేరళలో ప్రథమ స్థానంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్యలో కూడా 19714 కేసులతో మొదటి స్థానంలో ఉంటే మహారాష్ట్ర రెండవ స్థానంలో 6087 ప్రస్తుతం ఉన్న కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య మనం ఇప్పుడు చెప్తున్నాం ఢిల్లీ 4076 హర్యానా 4362 ఉత్తరప్రదేశ్ 3693 తమిళనాడు 3330 అలాగే రాజస్థాన్ 2548 ఛత్తీస్గఢ్ 2222 గుజరాత్ 2215 హిమాచల్ ప్రదేశ్ 1905 కర్ణాటక 1904 ఒడిశా 1800 పంజాబ్ 1574 జమ్మూ అండ్ కాశ్మీర్ లో 7738 కరోనా కేసులు ప్రజెంట్ ఉన్నాయి అలాగే వెస్ట్ బెంగాల్ 656 గోవాలో 608 బీహార్ లో 547 పుదుచ్చేరిలో 513 ఆంధ్రప్రదేశ్ లో 338 మధ్యప్రదేశ్ లో 306 ఉత్తరాఖండ్ లో 302 తెలంగాణలో 269 చండీగఢ్ లో 267 జార్ఖండ్ లో 197 సిక్కిం లో 63 లదాఖ్ లో 28 మేఘాలయలో 16 అండమాన్ నికోబార్ దీవులు 13 ఉన్నాయి అలాగే త్రిపురలో 10 అస్సాం లో 10 మిజోరాం లో 9 మణిపూర్ లో 7 కేసులు అరుణాచల్ ప్రదేశ్ లో 5 కేసులు నాగాలాండ్ లో 1 ఇక లక్షద్వీప్ లో ప్రజెంట్ ఇప్పటివరకు ఎటువంటి కేసులు నమోదు కాలేదు అలాగే దాద్రా నగర్ హవేలీ కూడా ఎటువంటి కేసులు అయితే నమోదు కాలేదు అంటే మనం ఇప్పటివరకు చెప్పుకునే మొత్తం కూడా ఏ రాష్ట్రంలో ఎంత ఎన్ని కేసులు నమోదయ్యాయి దాంట్లో ప్రజెంట్ పాజిటివ్ కేసులు ఉన్నాయి ఎన్ని అనేది ఇప్పుడు మనం చెప్తున్నాం దాంట్లో ప్రధానంగా కేరళ ప్రథమ స్థానంలో ఉంది 19000 కేసులతో కేరళ ప్రథమ స్థానం అంటే మహారాష్ట్ర సెకండ్ ప్లేస్ లో ఉంది ఢిల్లీ ఫోర్త్ ప్లేస్ లో ఉంది ఇక మొత్తంగా చూసుకుంటే రోజు రోజుకు కరోనా కేసుల తీవ్రత పెరగడం వల్ల అందులోను ఈ కేసులు ఎక్కువ తెలియాలి వ్యాధి వ్యాప్తి ఏ విధంగా జరుగుతుంది ఎన్ని కేసులు తెలుసుకోవాలంటే ముందు కేసులు ఈ టెస్ట్ సంఖ్య పెంచండి టెస్ట్ సంఖ్య పెంచడం వల్ల కరోనా పాజిటివిటీ పెరుగుతుంది కాబట్టి వారికి నివారణ చర్యలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి దాని ట్రీట్మెంట్ ఏ విధంగా ఇవ్వాలని దానిపై కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేసింది దానిలో భాగంగానే రోజు టెస్ట్ సంఖ్య పెంచుతున్నారు అందువల్ల ఈ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కూడా రోజు రోజు పెరుగుతుంది శివ